డాక్టర్ గారు రాము గారు ఇలా అడుగుతున్నారండి, నేను ఇంజనీరింగ్ చదివి జాబ్ చేస్తున్నాను, మా అన్నయ్య పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు, నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి తను నాతో మాట్లాడటం లేదు, అమ్మా నాన్నతో కూడా ఊరికి గొడవ పడుతున్నాడు, మేము తనని అవమానిస్తున్నామంటాడు, ఒక్కోసారి ఇంటికి రాకుండా రెండు మూడు రోజులు స్నేహితుల రూములోనే ఉంటున్నాడు, తనలో ఇలాంటి మార్పు రావటం మేము భరించలేకపోతున్నాం, కౌన్సిలింగ్తో అన్నయ్య మామూలుగా అవుతాడా తెలియజేయండి అని అడుగుతున్నారు. రాముగారు, మీ బ్రదర్లో వచ్చినటువంటి ఈ మార్పు వెనకాతల ఒక రెండు మూడు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక నిరాశ నిస్పృహ, అంటే వయసు అయింది అకాడమిక్స్గా ముందుకెళ్తున్నాను కానీ ఎందుకో అదృష్టం కలిసి రాకపోవటం వల్ల లేదంటే ప్రయత్నం పూర్తి స్థాయిలో లేకపోవటం వల్ల అతనికి వెళ్ళవలసినటువంటి మార్గంలో అతను వెళ్ళలేక ఇంట్లో తల్లిదండ్రులు కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎదుర్కొంటా తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వల్ల అతనికి ఎక్కడో అవమానకరంగా ఫీల్ అవుతున్నాడు. నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు నా జీవితంలో అనేటటువంటి ఒక నిరాశ నిస్పృహ, ఒక డిప్రెషన్లో అతను ఉన్నాడు అనేటటువంటిది నా బలమైనటువంటి ఆలోచన. సో ఈరోజు మనం ఏంటంటే అతను ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నాడు, ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతున్నాడు అనే విధంగా అనుకోకుండా అతనికి ఎక్కడో ఒక మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్, అంటే సహజంగా ఈ వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని చెప్పి ఇంటిల్లో పాది అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు, దూర బంధువులు అదే అడుగుతూ ఉంటారు, స్నేహితులు అందరూ కూడా అదే అడుగుతూ ఉంటారు. సో బహుశా ఈ ప్రశ్నను ఫేస్ చేయలేక ఇంకా మన దగ్గర నుంచి అతను దూరంగా పారిపోతున్నాడేమో అని మన అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఫోన్ చేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి, నీ ప్రయత్నం గురించి మాకు అందరికీ ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి ఆలోచన లేదు, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ అందరితో పాటు నువ్వు కూర్చుని మనందరం కూర్చుని సరదాగా మాట్లాడుకుందాం, ఉద్యోగం అకాడమిక్స్ కెరియర్ ఇవన్నీ తర్వాత చూసుకుందాం, నువ్వు మాకు ఇంపార్టెంట్ అనే విధంగా అతనికి ఒక మాట మనం చేర్చగలిగితే కనుక బహుశా అతను ఒక నమ్మకంతో మన దగ్గర కూర్చుని ఆ తర్వాత అతనిలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఇంకా ధైర్య సాహసాలతో ముందుకెళ్తే కనుక బహుశా అతనికి వచ్చేటటువంటి ఆపర్చునిటీస్లో అతను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాడని నాకు అనిపిస్తుందండి.